నమస్కారం కట్ల భాష గారు. నమస్తే అన్న. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్సిపి తరఫున మీరు చాలా రోజుల నుంచి పనిచేసినటువంటి నాయకులు, మరి ఈ జరగబోయే ఎన్నికల్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది? ఈ వైఎస్ఆర్సిపి తరఫున 2024కి జరగబోయే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే మా పెద్దలు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి గారు, ఈడ దీపిక గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా, మరియు శాంతమ్మ గారిని పార్లమెంట్ అభ్యర్థిగా నియమించడం జరిగింది. ఖచ్చితంగా వారు 2024కి విజయం సాధిస్తారు, కంచుకోటని బద్దలు కొడతారు కూడా. మీరు ఏ నమ్మకంతో మరి ఈ కంచుకోటని సరే బద్దలు కొడతామంటున్నారు? మరి ఏ విధంగా మీరు ఈ ఎన్నికల్లో ముందుకెళ్దామని మీరు అనుకుంటున్నారు? కంచుకోట కాదు, ఇది పెద్దలు చెప్తున్నారు, పెద్దరెడ్డి గారు, అద్దాల కోట. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమం, వాళ్ళు చేసిన అభివృద్ధి, ఆ అభివృద్ధి, ఆ సంక్షేమ పథకాలే ఈ కంచుకోటను బద్దలు కొడతాయి సార్. ఖచ్చితంగా ఈరోజు హిందూపురంలో చేసిన అభివృద్ధి కానీ పథకాలు కానీ, ఇప్పుడున్న దీపికమ్మ గారు, ఆమె చాలా సౌమ్యురాలు, మంచి వ్యక్తి, ప్రజలందరితో కలిసి మమేకమై ప్రజలందరినీ, అలాగే కార్యకర్తలు, కేడర్ అంతా కూడా చాలా బలంగా ఉంది హిందూపురంలో. ఇంతకుముందు 2019లో మాకు కేడర్ లేకున్నది, కౌన్సిలర్లు కానీ, పంచాయతీ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు, జెడ్పీసీటీసీలు అయితే ఈరోజు చాలా బలంగా ఉన్నారు హిందూపురంలో. ఆ విధంగా ప్రజలు కూడా ఒకటే కోరుకుంటున్నారు, ఫ్యాన్కు గుర్తేసి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని అదే కోరుకుంటున్నారు. అదేవిధంగా మా దీపికమ్మ ఈరోజు ఖచ్చితంగా విజయం సాధిస్తుంది. రేపు జరగబోయే నామినేషన్ చూస్తున్నారు కదా మీరే, ఎంత బలంగా ప్రజాదరణ ఉంటుందో, భారీగా జనసందోహంతో రేపు నామినేషన్ వేయబోతున్నాము. చాలా సక్సెస్ఫుల్గా ఈసారి 2024కి మేము గెలవబోతున్నాం హిందూపురంలో. వైఎస్ఆర్సిపి గెలవబోతుంది ఖచ్చితంగా. ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలని మేము హిందూపూర్లో చూడొచ్చు? ఎందుకంటే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటి వరకు హిందూపూర్ కొన్ని నోచుకోలేదు. మరి మరి మీరు ఇంత నమ్మకంగా మరి వైఎస్ఆర్సిపి పార్టీనే గెలుస్తుంది, మరి మీరు చేస్తున్న మీ పార్టీ చేస్తున్న పనులు కావచ్చు అని మీరు అంటున్నారు. ఒకవేళ గెలిస్తే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలని మేము ముందు ముందుకి చూడగలము? మీరు మీ దాంట్లో మీ పాత్ర ఎటువంటి ఉంటుంది? అభివృద్ధి కార్యక్రమాలు అయితే ఈరోజు రైల్వే రోడ్డును చూసినాం. వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాతే దాన్ని మొదలుపెట్టినాం. అలాగే లేపాక్షి రోడ్లో ఎక్కడైతే వెడల్పు కానీ, అక్కడున్న కల్వర్టులు కానీ, ఈరోజు భారీగా అభివృద్ధి చెందింది. లేపాక్షి రోడ్డు ఇరుకుగా ఉండింది ఈరోజు, అలాగే రైల్వే రోడ్డు కూడా అభివృద్ధి చెందుతూ ఉంది. ఇంకా కొద్దిగా కాలనీలో రోడ్లు అభివృద్ధి చెందాల్సింది, ఈ వచ్చే హయాంలో ఖచ్చితంగా దాన్ని కూడా నెరవేరుస్తాం. అలాగే మా లోకల్గా ఒక మేనిఫెస్టోను కూడా మా దీపికమ్మ గారు తొందరలోనే ప్రజల దగ్గరికి నామినేషన్ తర్వాత హిందూపురానికి ఏం చేయాలనేది కూడా ఆమె ప్రకటిస్తారు, దాన్ని ఖచ్చితంగా అమలు చేస్తాం కూడా. ఓకే, ఇప్పుడు మీరు ఈ ఎన్నికల్లో, ఈ జరగబోయే ఎన్నికల్లో మీ పాత్ర ఎలా ఉండబోతుంటుంది? హిందూపురంలో మేము రాజశేఖర రెడ్డి ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, ఆ తర్వాత వైఎస్ఆర్సిపిలో కొనసాగుతున్నాం. ఖచ్చితంగా పార్టీకి పనిచేసి విజయానికి కృషి చేస్తాము, విజయం సాధిస్తాం. హిందూపురం నియోజకవర్గ పట్టణ ప్రజలకు మరియు నియోజకవర్గ ప్రజలకు రేపు జరగబోయే నామినేషన్ కార్యక్రమానికి ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా, ప్రజలు, కార్యకర్తలు, సీనియర్ నాయకులు, శ్రేయోభిలాషులు, ప్రతి ఒక్కరు కూడా హాజరై నామినేషన్ని, కార్యక్రమాన్ని విజయం చేయవలసిందిగా, అలాగే మా దీపికమ్మ గారి గెలుపుకు కృషి చేయాల్సిందిగా ప్రతి ఒక్క కార్యకర్తని కోరుకుంటూ, ఇట్లు మీ కట్ల భాష హిందూపురం వైఎస్ఆర్సి. నమస్కారం. ఓకే అండి, థ్యాంక్ యూ కట్ల భాష. థ్యాంక్ యూ ఇచ్చిన టైం. థ్యాంక్ యూ.